Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మరో యూటర్న్ టీడీపీ క్యాడర్ డీలా టీడీపీ అధినేత చంద్రబాబు ఒకే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో జగన్ ఓడించాలి అధికారంలోకి రావాలి ఇందుకోసం సీఎం జగన్ టార్గెట్ గా ప్రజల మధ్యకు వెళ్తున్నారు జగన్ వైఫల్యాలను ఎండగడుతున్నారు ఇదే సమయంలో ప్రజలను ఆకట్టుకోవడానికి కొత్త నినాదాలు తెర మీదకు తెస్తున్నారు అక్కడే స్పష్టత లోపిస్తుంది రోజుకో కొత్త నినాదంతో ముందుకు వస్తున్నారు ఇదే ఇప్పుడు పార్టీ క్యాడర్లో గందరగోళానికి కారణమవుతోంది లక్ష్యంగా గురి తప్పుతోందని చర్చ మొదలవుతోంది అసలు ఎందుకు ఈ డైలమా చంద్రబాబు వ్యూహం సరైనదేనా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను టీడీపీకి ఓట్లు వేయమని కోరడంలో ఎంచుకుంటున్న నినాదాల్లో స్పష్టత లోపిస్తోంది కర్నూలు జిల్లా పర్యటనలో ఈ ఎన్నికల్లో గెలిస్తే సరే లేకుంటే ఇవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించారు దీనిపైన వైసీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి రాజకీయంగా చర్చ సాగింది దీంతో దెందులూరులో ఇవి తనకు చివరి ఎన్నికలు కాదని రాష్ట్రానికి చివరి ఎన్నికలని చెప్పుకొచ్చారు ప్రతి ఒక్కరూ పోరాడాలని రాష్ట్ర భవిష్యత్తు కోసం పోరాడాలని పిలుపునిచ్చారు ఇప్పుడు నిడదవోలు సభలో మరో నినాదం తీసుకొచ్చారు ఇవే తనకు చివరి ఎన్నికలని ఈ సైకోలు అంటున్నారని వీళ్ళందరినీ భూస్థాపితం చేసే వరకు తాను ఉంటానని స్పష్టం చేశారు రాష్ట్రాన్ని గాడిలో పెట్టే వరకు ఉంటానని చెప్పుకొచ్చారు తొలి రోజు చేసిన నినాదం నుంచి చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని విమర్శలు మొదలయ్యాయి ప్రభుత్వం పైన పోరాటంలో స్పష్టత ఉన్నా ఎన్నికలలో ప్రజాకర్షణ నినాదాలు నిర్ణయాల్లో మాత్రం వ్యూహం లోపిస్తోంది సంక్షేమ పథకాలు అమలు విషయంలోనూ అదే కనిపిస్తోంది తాను అధికారంలోకి వస్తే సంక్షేమం అమలు చేయనంటూ జరుగుతున్న ప్రచారానికి చంద్రబాబు సమాధానం ఇచ్చారు మెరుగైన సంక్షేమం అందిస్తానని చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంపైనే టీడీపీ మొత్తంగా ఆధారపడింది టీడీపీకి ఓటు వేయాలంటే అది చంద్రబాబును చూసి మాత్రమే పడుతోంది తన అవసరం రాష్ట్రానికి వివరించవలసిన చంద్రబాబు ఇలా తనకు సంబంధించిన అంశాల్లోనే ప్రజలకు వివరిస్తున్న విధానాల్లో స్పష్టత కరువైంది రాష్ట్రానికి ఇప్పుడు తన అవసరం వివరించవలసిన వేళ చివరి ఎన్నికలంటూ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా ప్రత్యర్థి పార్టీలకు అవకాశం చిక్కింది దీంతో తనకు కాదు రాష్ట్రానికి చివరి ఎన్నికలను చెప్పడం కూడా వ్యతిరేక చర్చకు దారితీసింది దీంతో ఇప్పుడు తాను రాష్ట్రాన్ని గాడిలో పెట్టే వరకు ఉంటానంటూ చెప్పుకొచ్చారు వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ చంద్రబాబు పొత్తుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు అటు బీజేపీ నో అంటున్నా ఇటు పవర్ నుంచి స్పష్టత రాకున్నా వేచి చూసే ధోరణితో చంద్రబాబు ఉన్నారు జగన్ను ఓడించాలనే లక్ష్యంతో ఏ చిన్న అవకాశం వదులుకునేందుకు సిద్ధంగా లేరు చివరి విషయం వరకు అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు ఇక ఈ నెల 5న ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన జరిగే G20 బాధ్యతల నిర్వహణపై జరిగే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటున్నారు ఇదే సమయంలో ప్రధానితో ప్రత్యేక భేటీ కోసం ప్రయత్నిస్తున్నారు భేటీ ఖరారైతే అన్ని అంశాలను ప్రధానితో చర్చించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు సమాచారం అటు లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు ఇటు చంద్రబాబు పూర్తిగా ఎన్నికల నిర్వహణపైనే ఫోకస్ పెట్టనున్నారు దీంతో ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత పొత్తుల వ్యవహారంపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు